హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మన ఈ వీడియోలో కడప స్పెషల్ అయినటువంటి కారాన్ని మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి ఈ వీడియో తీసుకుందామండి. ఇది చాలా కమ్ముగా ఉంటుందండి. ఇడ్లీలో కానీ దోశలో కానీ అన్నంలో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ యొక్క కారం ఉంటే చాలండి, మన చట్నీతో కూడా పని ఉండదు. అంత ఈజీగా చేసుకోవచ్చు ఈ కారం అనేది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని నా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ పచ్చనొప్పు వేసుకోవాలండి. వీటి మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలి. ఈ మొత్తాన్ని విడివిడిగానే వేపుకుంటానండి. అలా అయితేనే మనం పర్ఫెక్ట్గా వేగుతూ అన్నీ అనేది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి. వీటిని కూడా మనం దూరంగా వేయించుకొని ఇప్పుడు అదే ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కందిపప్పును తీసుకోవాలి. వీటిని కూడా అదే విధంగా బాగా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో మన వేయించిన శనగపప్పు కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి. అలాగే 10 లేదా 12 ఎండుమిర్చి, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా మనం బాగా వేయించుకోవాలి. వీటిని కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తెల్ల నూనెలు తీసుకోవాలి. వాటిని కూడా కొంచెం దూరంగా వేయించుకొని అదే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం చింతపండు తీసుకొని వీటిని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. వాటిని కూడా అదే ప్యాన్లో వేసుకొని వీటి మొత్తాన్ని మనం పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా తెల్లారిన తర్వాత చూసినట్టయితే మనం ఈ విధంగా పట్టుకుంటే విరిగిపోతాయండి. ఈ విధంగా రెడీ అయ్యేలా చూసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వీటి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంగువను యాడ్ చేసుకోవాలి. ఇంగువ అనేది మష్రూమ్ షూట్ యాడ్ చేసుకోవాలండి. ఇంగువన అనేది 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలా చూసుకోవాలి. అలా అయితే మన కారం పొడి అనేది తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని వీడిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చల్లారుతుండే, చల్లారితేనే మనకు నిల్వ అనేది ఉంటుంది ఈ కారం పొడి అనేది. విధంగా బాగా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని 8-8 కంటైనర్లో నిల్వ చేసుకుంటే మనకి నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ కారం పొడిని దోశ మీద వేసుకుందామండి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా వాటర్ చల్లుకొని ఇప్పుడు దోశ బ్యాటర్ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ అనేది కొంచెం కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఈ విధంగా కారం యాడ్ చేసుకొని మనం కాల్చుకుంటే చాలా ఎర్రగా వస్తుందండి కారం అనేది. చూసారు కదా ఈ విధంగా దోశ అనేది బాగా క్రిస్పీగా కూడా వస్తుంది. ఈ కారం వేయడం వల్ల మంచి కలర్ అనేది కూడా ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే మన చట్నీతో కూడా పని లేదండి. అంత ఈజీగా చేసుకోవచ్చు ఈ దోశ అనేది. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి నేను వీళ్ళ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.